మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్ షూట్ యాప్ లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. పార్టీలోకి పంచకర్ల రమేష్ బాబు జాయిన్ అయ్యారు. కొద్దిసేపటి పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ తీర్థం కూడా పుచ్చుకుని పరిస్థితి ప్రస్తుతం పంచకర్ల రమేష్ బాబు ఉన్నారు. రమేష్ బాబుకి ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఉత్తరాంధ్ర కూడా మీరే చూసుకోవాలనే విధంగా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం అయితే మాట్లాడడం జరిగింది. పంచకర్ల రమేష్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎలా ఉండబోతుంది అంటే ఇప్పటికి సంబంధించి సార్ రమేష్ గారు అంటే ఎలా ఉంది సార్ జనసేన పార్టీలో చేరడం ఎలా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి మీద సంక్షేమం మీద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. ఆయనకు అన్నీ ఉన్నా అన్నీ వదులుకుని ప్రజాశ్రేయస్ కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చారన్న నమ్మకంతో వారిని స్ఫూర్తిగా తీసుకుని జనసేనలోకి వచ్చాను. రేపటి నుంచి వారితో పాటే నడుస్తాను. వారు చూపిస్తున్న అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్ర తాలూకు అన్ని విషయాల్లోనూ కూడా వారు చెప్పిన సూచన సలహాల మేరకు మేము కూడా పనిచేసి ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటుని మేము కూడా ఇస్తామని చెప్పి తెలియజేశారు. గతంలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణించారు ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి. ఇప్పుడు అంటే రేపు పెందుర్తి నుంచి పోటీ చేయబోతున్నారా? ఏమైనా స్పష్టమైన హామీ లభించిందా? ఏమీ లేదండి. వారు ఆదేశిస్తే పోటీ చేస్తా, లేకపోతే పార్టీకి సేవ చేస్తాను. ఇంకా కీలక కామెంట్ చేశారు ఉత్తరాంధ్ర సంబంధించి కూడా మీకు కీలక బాధ్యత అప్పగిస్తామని చెప్పారు. ఏంటి సార్ మొత్తం ఉత్తరాంధ్ర సంబంధించి పనిచేయడం సిద్ధంగా ఉన్నారు? నాకేం తెలియదండి, వారు నాకేం చెప్పలేదు. వేదిక మీద చెప్పినట్టున్నారు ఏదో, నేను కూడా ఈ సౌండ్లో ఏం లేదు. వారు నాకేం చెప్తే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తాను. ఓకే సార్, మొత్తంగా అయితే ఖచ్చితంగా కూడా చెప్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏ బాధ్యతలు అప్పగించినా తాను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తూ ఉన్నారు. జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి పార్టీలో జాయిన్ అని చెప్తున్నారు. అయితే ఆల్రెడీ పంచకర్ల రమేష్ బాబు రెండుసార్లు పీఆర్పీ తరఫున, తర్వాత టీడీపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు పంచకర్ల రమేష్ బాబు గురించి వ్యాఖ్యానించారు. తన కుటుంబ సభ్యులుగా ఉంటారు అంటే కుటుంబంలో ఒకటిగా ఇప్పటివరకు ఉన్నారు. ఖచ్చితంగా ఆయనకి ఆయన వ్యక్తిత్వం సంబంధించి కానీ ఆయన గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఆయన స్థాయికి తగ్గకుండా ఖచ్చితంగా కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. అంతేకాదు ఉత్తరాంధ్ర సంబంధించి కూడా బాధ్యతలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం పంచకర్ల రమేష్ బాబు జాయిన్ అవడం ద్వారా జనసేన పార్టీకి బలం పెరిగిందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఉత్తరాంధ్రలో పూర్తి స్థాయిలో ఇంకా జనసేన ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ మంగళగిరి నుండి.